మార్స్ యొక్క మొట్టమొదటి మల్టీ సెక్టరల్ మ్యాప్లను ఎవరు అందుబాటులోకి తేవడం జరిగింది సార్? నాసా ఒక 1958లో నేషన్ ఏరోనాటిక్స్ స్పేస్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ఆన్సర్ నాసా సార్. ఇస్రో 1969 సార్ ఇక్కడ ఒక యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, ఇది యూరోపియన్ యూనియన్ వాళ్ళది, జుక్సా ఇది జపాన్ వాళ్ళది. ఆన్సర్ నాసా సార్ ఇక్కడ ఐఐబిఎక్స్ ని ప్రారంభించారు. రాజస్థాన్, ఉత్తరాఖండ, ఉత్తరప్రదేశ్, గుజరాత్ అంటే ఇది రాజస్థాన్ స్టేట్ సార్ ఇక్కడ. రాజస్థాన్ టోటల్ 200 అసెంబ్లీ స్థానాలు, ఉత్తరాఖండ్ 70, ఉత్తరప్రదేశ్ 403, గుజరాత్ 182 సార్. భూపేందర్ పటేల్, యోగి ఆదిత్యనాథ్, పుష్కర్ సింగ్ ధామి, అశోక్ గెలాట్. గుజరాత్లో గిర్ నేషనల్ పార్క్, ఉత్తరప్రదేశ్ దూద్వా నేషనల్ పార్క్, ఉత్తరాఖండ్ జిమ్మీ కార్బెట్. రాజస్థాన్ ఇక్కడ ఘన పక్షుల సంరక్షణ కేంద్రం. ఈ దేశంలో అంచల్ అభియాన్, గర్భిణీ స్త్రీల కోసం ఒక అంచల్ అభియాన్ కార్యక్రమాన్ని ప్రారంభించింది ఈ రాష్ట్రమే. ప్రతి ఒక్కరికి వైద్యం యొక్క హక్కు అనే యొక్క విధానాన్ని తీసుకొచ్చింది ఈ రాష్ట్రమే. చట్టం, కామన్ సివిల్ కోడ్ విధానాన్ని కూడా ఉత్తరాఖండ్ రాష్ట్రం ఇది అమలుపరచబోతుంది. ఇండియాలో అత్యధిక ఎక్స్ప్రెస్ హైవేలు గల రాష్ట్రం ఇది. కుషీనగర్ ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నిర్మాణం ఉత్తరప్రదేశ్. ప్రజా సమస్యల యొక్క పరిష్కారం కోసం సమ్ విధాన్ అనే యాప్ను కూడా తీసుకొచ్చింది వీళ్ళే. గుజరాత్ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్, రీజనల్ బ్యాంక్ హెడ్ ఆఫీస్ ఇక్కడే. ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సెంటర్ హెడ్ ఆఫీస్ ఇక్కడే. గుజరాత్లో కచ్ జిల్లాలో ఎన్టీపీ సంస్థ సపోర్ట్తో ఆసియా ఖండంలో అతిపెద్ద సోలార్ పార్కును ఇక్కడ నిర్మిస్తున్నారు. భారతదేశంలో వ్యవసాయ గణనను ఎన్ని సంవత్సరాల వ్యవధిలో నిర్వహిస్తారంటే 3 ఇయర్స్ సార్ ఇక్కడ, 3 ఏళ్ళు. టైగర్స్ గణన ఎన్నేళ్ళు సార్ అండి ఇక్కడ, 4 ఇయర్స్. పాపులేషన్ గణన 5 ఇయర్స్. అదే సార్ ఇక్కడ 5 ఏళ్ళకు ఒకసారి ఎలక్షన్స్ ఇక్కడ. నీతి ఆయోగ్ సిఇఓ టైమ్ ఆఫ్ పీరియడ్ 2 ఇయర్స్. ఇది సార్ ఇక్కడ అతిపెద్ద గులాబీ రంగు వజ్రంలో ఏ దేశంలో కనుగొనబడింది సార్ ఇక్కడ? అంగోలా ప్రాంతంలో సార్ ఇది. అంగోలా క్యాపిటల్ లువాండా. దీని అంగోలాలో గుర్తించారు. సుడాన్ ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. సుడాన్ క్యాపిటల్ ఖార్టూమ్. ఓమన్ అనేది గల్ఫ్ కంట్రీ. ఘనా క్యాపిటల్ ఆక్రా ఆఫ్రికా ఖండంలో ఉంది. పక్షులకు ప్రసిద్ధి గడిన సంరక్షణ కేంద్రం ఘనా. ఆన్సర్ అంగోలా. భారత బ్యాడ్మింటన్ మిక్స్డ్ జట్టు ఏ పథకాన్ని గెలుచుకుంది? మిక్స్డ్ జట్టుకు గోల్డ్ మెడల్ వచ్చింది. ఇండివిజువల్ గా లక్ష్య సేన్కు గోల్డ్ మెడల్ వచ్చింది. ఆమె పివి సింధు కూడా గోల్డ్ మెడల్ రావడం జరిగింది పివి సింధుకు ఇక్కడ సార్. మొత్తం రెజ్లింగ్ లో 6 స్వర్ణాలు వచ్చినాయి, 1 రజతం వచ్చింది, 5 కాంస్యాలు వచ్చినాయి. మొత్తం 12 పథకాలు. ఇండియాకి హైయెస్ట్ రెజ్లింగ్ లోనే ఎక్కువ మెడల్స్ రావడం జరిగింది. మొత్తం మన మహిళల క్రికెట్ లో ఆస్ట్రేలియా గోల్డ్ మెడల్ విజేత అయితే ఇండియా ఇక్కడ
సిల్వర్ మెడల్ విజేత కావడం జరిగింది. పింగళి వెంకయ్య సార్ ఇక్కడ తీరంగ ఉత్సవం నిర్వహించడం 142 హ్యాపీనెస్ ఇండెక్స్ లో ఫిన్లాండ్ ఫస్ట్ ఉంది, నార్వే మానవాభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది. ఇక్కడ ప్రధానంగా సార్ ప్రపంచంలో పోటీతత్వం ఆర్థిక వ్యవస్థలో డెన్మార్క్ ఫస్ట్ ఉంది, డెన్మార్క్ పర్యావరణ అభివృద్ధి సూచికలో ఫస్ట్ ఉంది. 4 ఇయర్స్ కి ఒకసారి కామన్వెల్త్ జరుగుతుంది, 4 ఇయర్స్ కి ఒకసారి ఏషియన్ గేమ్స్, 4 ఇయర్స్ కి ఒకసారి కామన్వెల్త్ గేమ్స్, 4 ఇయర్స్ కి ఒకసారి వరల్డ్ కప్ ఫుట్బాల్. ఆస్ట్రేలియా మహిళల జట్టు 7 సార్లు వరల్డ్ కప్ క్రికెట్ విజేత. ఆంటోనీ గుట్రెస్ 9వ సారి యుఎన్ఓకి సెక్రటరీ జనరల్ గా, నరేంద్ర మోడీ 2వ సారి ప్రధానిగా. ఐక్యరాజ్యసమితిలో 6 అధికార భాషలు. ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ లో చివరి ప్లేస్ ఉంది ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ లింగ వివక్షతలు కూడా చివరి ప్లేస్ ఉంది ఆఫ్ఘనిస్తాన్. హై జంప్ లో భారతదేశం మొట్టమొదటిసారి పతకాన్ని తెచ్చింది. దూతి చెందండి అథ్లెటిక్స్ రన్నింగ్. హిమదాస్ అంటే అథ్లెటిక్స్ 400 మీటర్స్. ఆన్సర్ ఇక్కడ సార్ ఎం శ్రీ శంకర్ ఆన్సర్ ఇక్కడ కామన్వెల్త్. కామన్వెల్త్ గేమ్స్ 2026 ఆస్ట్రేలియాలో విక్టోరియాలో జరగబోతున్నాయి. 1930లో స్టార్ట్ అయితే ఇండియాలో 2010లో నిర్వహించారు. అత్యధిక సార్లు కామన్వెల్త్ నిర్వహించింది ఆస్ట్రేలియా. ఎన్నిసార్లు అంటే 5 సార్లు నిర్వహించింది ఇప్పటి వరకు. అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏ జిల్లా నిర్మించబడుతుంది? ఆల్రెడీ ప్రారంభించింది ఎక్కడంటే రామగుండంలో 100 మెగావాట్లు. ఇదేంది 600 మెగావాట్ల, 600 మెగావాట్లు మీరే బిట్ క్యాచ్ అండి. చెన్నై నగరం అన్నప్పుడు సోలార్ దేశంలో పూర్తిగా సోలార్ రైల్వే స్టేషన్ ఎంజి రామచంద్ర. దేశంలో సోలార్ పవర్ ప్లాంట్ అంటే సోలార్ ఇక్కడ రైల్వే ప్లాట్ఫామ్ అంటే మధ్యప్రదేశ్ లో బీనా. కానీ 600 మెగావాట్లతో ఖాండ్వాలో మధ్యప్రదేశ్ లో నిర్మాణం జరుగుతుంది. ప్రపంచంలో ఎత్తైన సోలార్ పవర్ ప్లాంట్ సింగపూర్ లో నిర్మాణం సరది, ఖాండ్వా ఇక్కడ. రామ్సార్ సైట్ కుంతాకులం 54 రామ్సార్ సైట్లు గుర్తించారు. ఇండియాలో చిత్తడి నేల పరిశోధన కేంద్రం చెన్నైలో ఉంది. ఫిబ్రవరి 2వ తేదీ అంతర్జాతీయ చిత్తడి నెలల రోజు. ఆన్సర్ తమిళనాడు రాష్ట్రం సార్. గంజాయిని చట్టబద్ధం చేస్తుంది వీళ్ళే. 40 అసెంబ్లీ స్థానాలు ఇక్కడ. మరి ప్రధానంగా సార్ మరి 232 అసెంబ్లీ స్థానాలు తమిళనాడు, 234 కర్ణాటక, 224 అసెంబ్లీ స్థానాలు, 224 సార్. ఆన్సర్ ఇక్కడ తమిళనాడు రాష్ట్రం సార్ ఆన్సర్. ఇది లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ పరంగా గ్యారంటీ విడి సార్. 12 హాకీ ఇండియా సీనియర్ మహిళల టైటిల్ విజేత ఎవరంటే ఒడిశా. పురుషులు అన్నప్పుడు హరియానా, మహిళలు అన్నప్పుడు ఒడిశా. రేపు 2023 వరల్డ్ కప్ హాకీ రూర్కేలా, భువనేశ్వర్ జరుగుతుంది సార్ ఇక్కడ. 2022 ఆసియా పురుషుల హాకీ టైటిల్ విజేత దక్షిణ కొరియా, జపాన్ ఓటమి. ఆసియా మహిళల హాకీ టైటిల్ విజేత అన్నప్పుడు జపాన్ విజేత, దక్షిణ కొరియా. పురుషుల్లో వాళ్ళు, మహిళల్లో వీళ్ళు. ఇక్కడ ఓడి థర్డ్ ప్లేస్ ఇండియా, ఇక్కడ థర్డ్ ప్లేస్, ఇక్కడ థర్డ్ ప్లేస్ మనం.
హాకీ అలా భారత హాకీ జట్టును వెనుకూడి నడిపిస్తున్న రాష్ట్రం అంటే ఒడిశా స్టేట్ సార్. సాక్ష్యం అంగన్వాడీ మరియు పోషణ్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ అమలు చేస్తుంది? మహిళా మరియు శిశు అభివృద్ధి మంత్రిత్వ శాఖ. 2011 నుండి జనవరి 24ను ఒక జాతీయ బాలికల రోజుగా ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. ఇది జనవరి 24 అంతర్జాతీయ విద్యా రోజు. ఎగ్జామినర్ ఏ టైప్లో ఏ లెవెల్లో అడిగినా కూడా మీరు బిట్ ఈజీ క్యాచ్ చేశారు సార్. థ్యాంక్ యూ గాయస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్ ఆఫ్ లక్.